వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ కె రఘురామకృష్ణం రాజు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మైండ్ గేమ్లు ఆడటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన కొద్ది నెలలకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దూరమయ్యారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అతను ఢిల్లీ లేదా హైదరాబాద్ నుండి మీడియా కోసం రోజు వారి బ్రీఫింగ్ నిర్వహిస్తాడు. అక్కడ అతను జగన్ మరియు ప్రభుత్వంపై అత్యంత భయంకరమైన రూపంలో దాడి చేస్తాడు. బీజేపీలో చేరాలని గట్టిగా లాబీయింగ్ చేసినా పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు. ఆ తర్వాత జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఇక్కడ కూడా కనిపించే విధంగా విషయాలు అతనికి అనుకూలంగా లేవు. రఘురామ జగన్ ను ధిక్కరించినందున జనసేనకు ఎదురుతిరగదనే గ్యారంటీ ఉండదని పవన్ కళ్యాణ్ ఆయన ఎంట్రీకి నో చెప్పారని వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఏకైక ఎంపిక టీడీపీ లేదా అతని రాజకీయ జీవితాన్ని ముగించడం. మొన్న ఆయన విడుదల చేసిన తాజా సర్వే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించింది. ఆయన సర్వే ప్రకారం టీడీపీ 93 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని తేలింది. జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆ సంఖ్య 127కి చేరుతుంది. ఆయన రాష్ట్రంలో స్పష్టమైన అధికార వ్యతిరేకతను కనుగొన్నారు మరియు ఓటర్లు టీడీపీకి దగ్గరవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఒంటరి చేశారు. ఆయన సర్వే నిజమై ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేలా ఉంటే టీడీపీకి కూడా లాభం చేకూరుతుంది. కానీ టీడీపీని ప్రసన్నం చేసుకునేలా ఆయన సర్వే చేస్తే ఆ పార్టీతో పాటు తాను కూడా సర్వస్వం కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కూడా ఇదే తరహా సర్వే నివేదికను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లగడపాటి ఎక్కడున్నారో ప్రజలకు తెలుసు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.